చాలు ముందు చాయ్ తాగండి. రే సతీ, శ్రీశైలం గడ ఎక్కడున్నాడు? ఈయన ఉన్నాడన్నా, పోయి పిలుచుకురా. పో కట్లే అన్న. ఏ మల్లేష్, నిన్ను కొట్టుకొచ్చావంట, ఏ ఊరు? నాగ్పూర్. ఉందా పోయిందా చెప్పే. నిన్నే పోయింది. జీ భాయ్ బోలో. మే అభి ఆయా, అభి మాల్ తో మిల్ గయా. యా సబ్ చల్ రహా హై. ల్యాండ్ మాఫియా పెరుగుతున్న హైదరాబాద్ తో పాటు లక్షల్లో ఉన్న స్థలాలు కోట్లలోకి మారి మాఫియా ల్యాండ్ మాఫియా కబ్జాలు చేస్తారు, అడిగి చంపేస్తారు. మీరు ఏ కన్స్ట్రక్షన్ చేయండి, వచ్చి వాళ్ళు ఆటవాళ్ళు పట్టుకెళ్ళిపోతారు, లేదా కిడ్నాప్ చేస్తారు. ఎక్స్ట్రాషన్ జనం పోలీసులు కలిసి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినా ఈ కోర్టుల్లో ఆ కేసులు తేలో, వాళ్ళు చేసిన మర్డర్లు ప్రూవ్ అవ్వవు. ఈ ఎంటైర్ నెట్వర్క్ లీడ్ చేస్తున్న ఒకే ఒక్కడు ఆలీభాయ్. ఆ ఒక్క పేరు చెప్తే చాలు. ఆలీభాయ్ తెలీదా నీకు? వాడు మాత్రం కనిపించడు, ఎప్పుడు విదేశాల్లోనే ఉంటాడు. ఇక్కడ మాత్రం దందా రన్ అవుతూనే ఉంటుంది, వందల కోట్లు సంపాదించాడు. ఈ నారాయణవుడు వాడు సెపరేట్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు, ఈ మధ్యన స్ట్రాంగ్ అవుతున్నాడు. ఆలీభాయ్ అంటే వీడికి పడదు. ఎప్పటి నుంచో వీళ్ళిద్దరికీ రైవల్ రై. వీడికి రైట్ హ్యాండ్ బండ గణేష్ గారు. అందరూ ఒకటే, చంపడం, భయపెట్టడం, డబ్బులు లాక్కోవడం. మొబైల్లోనే సగం పనులు అయిపోతూ ఉంటాయి. సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రీ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. వస్తూనే ల్యాండ్ మాఫియాపై ధ్వజమెత్తారు. డ్యూటీలో జాయిన్ అయిన 48 గంటలు తిరగకుండానే పోలీస్ ఎన్కౌంటర్లలో 8 మంది క్రిమినల్స్ మరణించడం జరిగింది. ఖాద్రీ రాకతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ఒకణ్ణి కొట్టాలి. పేరు మల్లేష్. ఇంద్రానగర్ మల్లేషా? వాడి ఏరియాలోనే కొట్టాలి. పేమెంట్ చెప్పావా? మీలో ఎవరు కొడతారు? కొట్టేది మేం కాదు, పండు. రేపు పొద్దున ఇంద్రానగర్లో పరిగెత్తించి పరిగెత్తించి మరీ కొడతాడు. షెడ్డు బాగుంది, కొట్టుకోవటానికి ఏమాత్రం ఉండాలి. ఎవడ్రా నువ్వు? పేరు చెప్తే కానీ తనులు తినవా? నన్నే కొట్టడం సుపర్ తీసుకుంటారు నువ్వు? ఆల్రెడీ తీసేసుకున్నా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. అరే షట్టర్ అండ్రా, కొంచెం తెరిచి పెట్టుకోమ్మా, పారిపోవటానుకుంటది. తెరుస్తుంచారా నీ? తాళం ఉన్నా దగ్గర పెట్టుకోవాల్సింది. ఏం చేస్తారా? దొట్టు నిన్ను కొట్టడానికి.
కాదురా. ఆడికి పగల. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ఆనంద్ సార్. జాయినింగ్ రిపోర్ట్. షూటింగ్ వచ్చా? మా బ్యాచ్ నేనే ఫస్ట్ సార్. అక్కడ గన్ ఉంటుంది తీసుకో. ఎస్ సార్. లోడ్ చే. చేసాను సార్. నన్ను కాల్చు సార్. కాల్చు. చచ్చిపోతా సార్. పోనీ, నేను నిన్ను కాల్చనా? వద్దు సార్. కాలుస్తావా? కాల్చనా. లేకపోతే ఈ వాటర్ బాటిల్ని కాల్చు. 1, 2, 3. మిస్ అయిందేరా? అదే అర్థం కావట్లేదు సార్. మరి అదే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ట్రైనింగ్ లో వాడిన గన్స్ బానే ఉంటాయి, కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక మేము ఇచ్చే గన్స్ తాలూకు బ్యారల్స్ వంగి ఉంటాయి. తగులుతుందనే గ్యారంటీ లేదు. సో కన్నులా పెట్టి ఇంత దగ్గర నుండి కాల్చే దమ్ముంటి డిపార్ట్మెంట్ లో ఉంటు. అర్థమైందా? అర్థమైంది సార్. ఎవరినిది? అమలాపురం సార్. అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా? బాగుంటారు సార్. నా పేరు విశ్వనాథ్ సార్, రియల్ ఎస్టేట్ బిజినెస్. మాదాపూర్ లో సైట్ కొన్నాను. ఓ రౌడీ షెటర్ డబ్బులు ఇవ్వమని నన్ను బెదిరిస్తున్నాడు సార్. ఏం పేరు వాడిది? సత్తి. సత్తన్నా? ఎస్ సార్. నేను చూసుకుంటాను. మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు, వాడికి మధ్య నువ్వు ధమ్కి ఏదైనా ఇచ్చావా? కిడ్నాప్ చేస్తానని చెప్పినా? మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు. అట్లాగే అన్నా. మీరు ఇక్కడే ఉండండి రా, నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను. నాన్న క్యారేజ్. ఏరా, నేను ఎక్కడికి వెళ్ళావు? మొన్న ఎక్కడికి వెళ్ళావు? అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా? ఇప్పుడే వస్తా ఉండండి రా. ఎక్కడికి? ఈ అరబిక్ సెంటర్ లో గౌరీ అనే అమ్మాయి ఉంది, మా ఇంటి దగ్గరగానే ఉంటుందిరా. ఉంటే నా వైపు అదలా చూస్తూ ఉంటుంది. నువ్వు ఎదవని తెలియక చాలా బాగుంటుందిరా. బాగుంటే లవ్ చేసేస్తా? మనకెందుకురా లవ్? రోజు 100 మంది అమ్మాయిలు కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తాం. అంటే మరీ బాగుంటే ఏం చేయలేము అనుకో. బయట నుంచి ఎవరో చూస్తున్నారు, కాస్త ఇబ్బందిగా ఉంది. ఏంట్రా అక్కడ తినేస్తారు అమ్మాయిల్ని? కామ పిసాచాలా ఉన్నారు. వెదవ ఫ్రెండ్స్ నువ్వు అవుట్. టేక్ అవుట్. ఏంట్రా చూడకూడదా? వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది సంగతి మీ నాన్నతో చెప్పు. Three and two and... ఏవడా? ఎవడు వాడు?
పండు అని. ఎప్పుడు జరిగింది? వారం అయింది. ఇప్పుడా చెప్పేది? ఇప్పుడా నా ఏరియాలో ఇజ్జత్ మొత్తం పోయింది. ఆ బస్తీలో అందరూ భయపడేది వీడికి. వీణ్ణి కొట్టేసి వెళ్ళిపోతే ఎలాగా? వాడు చస్తే గానీ బ్యాలెన్స్ అవ్వదు. ఎవడు పండు అంట. షట్టర్ వేసి 10 మందిని కొట్టాడు. నాకైతే వాడి దమ్ము కనిపిస్తుంది. తెచ్చి మన దగ్గర పెట్టుకుంటే పనికొస్తాడు. ఏమన్నాడు? నన్ను కొట్టడం తీసుకొచ్చి నెత్తి ఎక్కించుకుంటారా? సిగ్గులేదు నీకు? ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు? దిమాగ్ ఖరాబ్ అయింది నీకు. సలా నీకే దిమాగ్ పగిలింది. రెస్ట్ తీసుకో. చిట్టు అక్కొచ్చిందా? ఇంకా రాలేదు అంకుల్. అంకుల్ అంటారు అంకుల్? బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ అక్కొచ్చేలోపు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే. అక్క నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు, 5 నిమిషాలు కిందకు వస్తాడు. Hi Suti, how are you? Come on, come on. Oh, hear it, hear it. Okay. Ee lyric vinu. If you are not there, why should I leave? Nuvvu lekunda nenu batakalenu. Be with me. Marry me. I will stand by you forever. Ardhamainda? Light ga. Idinchuko. Entidi? This is music machine. ఐపాడ్ అంటారు. ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూస్ చేస్తున్నారు. సిస్టర్, ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ రాసింది, మీరు చదవాలి. మీ లెటర్ మాకెందుకండి? అది డీసెన్సీ కాదు. ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ. ఇట్స్ సో ఫన్నీ, సో ఫన్నీ. ఐ సే కమ్ ఆన్ రీడ్ ఇట్. నేను చదువుతాను. ఓకే చదువు. యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి, మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు. మీ వాకింగ్ స్టైల్, మీ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి. మీ క్యూట్ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. ఐ లవ్ యూ. మీకోసం నేనేంటి, మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు. ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి. ఐ వానా మ్యారీ యూ. ఇట్లు మీ నటాషా, ఇంటర్ ఫస్ట్ ఇయర్, బై బీసీ. అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ, ఐ డోంట్ నో. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ? హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే, అడ్జస్ట్ అయిపోవచ్చు. మన కాలనీలో నటాషా అని ఏ అమ్మాయి లేదే. అది కాదండి, రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టలు కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి? వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్. ఎక్కడికి రా, ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం. మీకు బర్త్డేలు విషెస్ కూడానా? అది కాదు నాన్న, వాడు మా క్లోజ్ ఫ్రెండ్. వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత ఎదవో అర్థం అవుతుంది. ఇలాంటి పనికి మాలి ఎదవలతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు. ఖర్చులకి డబ్బులు అడగడం మానేశావు. ఏం చేస్తున్నారా మీరంతా? ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు? నాన్న ట్రైన్ వచ్చినట్టుంది. నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు గాని కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది. శృతి, శృతి, అబ్బా ఏంటి? నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఈవినింగ్ ఐమాక్స్కి వెళ్దాం. షర్ట్ ఏదో బాగుంది, ఆగమ్మా. ఏంటి ఐ మే నోట్ బి పర్ఫెక్ట్ పార్ట్స్ ఆఫ్ మీ ఆర్ ఫ్రీ. ఇక్కడ సమ్మన్ ఏంటో ఉందేంటి? ఇక్కడ పండు అంటే ఎవరా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే పండుగ నేనే. ఏంటి చల్ చేయి చల్
అందరూ కలిసి ఆడి నా పరువు తీసి పారేశారు. మా దగ్గర పనిచేస్తావా? నేను ఎవరి దగ్గర పనిచేయను. పని ఏంటో చెప్పు, నీకెంతో నాకెంతో చెప్పు. ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు ఇక్కడ. మ్యాటర్ సీరియస్ గా ఉంటుంది. పోలీసులు అంటే భయపడకూడదు. నీకు భయం, అందుకే ఆళ్ళ పేరెత్తు. నాకు ఏదైతే భయం ముందు అది చేసిన అలవాటు. ఇంకోటి ఉంది, చావుకి భయపడకూడదు. ఈడెవడు? మనోడే నాయక్. ఏ మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను. నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా. నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జామ్. ఈయన ఎందుకు కొట్టానంటే, ఇందాక ఈయన రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు. కాలర్ అది పట్టుకొని కొంచెం ఎక్స్ట్రా చేశాడు. ఇంకెప్పుడు అలా దాకా? సో పని ఏంటి? నీకెంత నాకెంత? ఎలా హీరో నువ్వు నాకు నచ్చవురా? అనే ఎవరిది? కొంచెం తగ్గు మోనా. రద్దు గన్ను అలవాటుందా? బాగా తెలిసినట్టు తిప్పావు. సినిమాలు చూడలేదేటి? వీడికి బలు పెక్కు. మనకి కావాల్సింది అదేగా. బాధలు తిరిగిందా? అరవకో, మొన్న నాకు ఇలాగే కాలింది. బాబు ధర్మం చేయండి బాబు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇట్స్ ఓకే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ధర్మం చేయండి బాబు, గొంతు కారి పక్కన గురికొచ్చుకో డబ్బులు లేవు. పరాబా ఎలా? ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? అరాంట కాదు ఏంట్రా కాల్ తీసేది? ఈ నరసక్కని అడిగాను, లేదన్నాడు. చీకొట్టాడు. ఈ గుడ్డు అని అడిగాను, లేదన్నాడు. చీకొట్టాడు. వాళ్ళు తిట్టానే పెడతాను. నువ్వు ఎవడరా నన్ను పొమ్మంటానికి? ఇది అరేగిరి అని మాట్లాడదు, మర్యాద దక్కదని చెప్తా. అతి ఏంటి? అతి బొచ్చా. నువ్వు చెప్పడం కాదు, నేను చెప్తాను. ఓ నువ్వు చెప్పడం ఏంటా? అరే థ్యాంక్స్ మేడం. మీకు మంచి మొగుడు దొరకాలని, ఎటువంటి నీచ్ కమిని కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేయర్ కడతాము. పేరేంటి? శృతి. శృతి ఎక్కడికి వెళ్తున్నావు? కేర్ఫుల్, కేర్ఫుల్. ఏరోబిక్స్ క్లాస్ కి. ఏరోబిక్ క్లాస్ కా? ఎందుకు ఏరోబిక్ క్లాస్ కి? బానే ఉన్నావుగా సార్. ఐ హావ్ టు గో. ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి వచ్చావా? లేదు సార్. వస్తావా? ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడ ఉంటావు? ఎందుకు సార్? పోలీస్ అడ్రస్ రాసి. అడ్రస్ రాసి. ఫోన్ నంబర్ ఎందుకు సార్? పోలీస్. ఆనంద్ సార్, బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా? దాని పేరేంటి? కోహినూర్ డైమండ్ సార్. ఎవడు చెప్పాడ్రా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని? అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్. శరీరం స్త్రీ సాంగత్యం కోరుతోందిరా. రే అమలాపురం, ఇది హైదరాబాద్. చల్ చల్ చల్, మసాజ్ పార్లర్కి వెళ్ళాలి. చల్. చేయాల్సింది ఎవరిని? నారాయణ మనిషిని. రే చెప్పనా? అడ సందు మలుపు తిరగని చెప్పరా. ఇంకా రాలా, రాగానే చెప్తా. అన్నా అగిపెట్టిందా? అన్నా అగిపెట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఏ వాక్యాలకి ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? హలో హలో,
చెప్పు ఎక్కడున్నావు అన్న చెప్పు పోలీసులు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు ఇక్కడ వేసేయండి. ఏంటో అది గన్ను అక్కడ దొరికింది, మీకు ఇద్దాం తీసుకొస్తున్నా. ఎక్కడ దొరికింది? అదిగో అక్కడే, ముందేదో బొమ్మ అనుకున్నాను, చూస్తే బరువుగానే ఒరిజినల్. ఎక్కడ ఉంటాడు? ఇక్కడే కాలనీలో ఉంటాడు. ఈ టైంలో ఎక్కడికి వస్తున్నారా? సినిమా. సినిమా రా, నిన్నే రైట్ రైట్ రా రా రా. మీ వీడి చెక్ చేయండి సార్. రా రా. నిన్ను చెక్ చేయాలి. ఐదు నేను వెళ్తున్నాను. నువ్వుండు. ఎంతసేపు వెయిట్ చేయాలి? చెప్పేనా ఉండమని? అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. చెప్తే నీ కదా కొడతారేంటి? అవతల మాకు పనులు నేను చెప్పాను కదా. ఏంట్రా పనులు? ఎవరితో మాట్లాడుతావు తెలుసా? ఏదో గన్ను దొరికిందని ఇచ్చాము, నన్ను పట్టేసుకుంటా. ఏంటి అరుస్తున్నావు? అమ్మాయి ఇది. వెళ్ళిపోయింది సార్. ఏంటి ఏం జరుగుతుంది? రోడ్డు మీద గన్ దొరికితే తీసుకొచ్చి ఇచ్చాను సార్. నేనేమో నందో బెస్ట్. డెడ్ బాడీ. చంపింది వాళ్ళే, కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే బాలుడే. వాడికి అలీబాయ్ ఫుల్ సపోర్ట్ ఉంది. ఏంటి అలీబాయ్ గారి సపోర్ట్? అలీబాయ్ గారి పీక్ వస్తాను, ఖచ్చితంగా కొస్తాను వాడి పీక. సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి, ఆ పేరు వినే జనాలు భయపడాలి. ముందు ఆ బాలరెడ్డిని సే. సార్ వస్తున్నారు. నమస్తే. మా ఊరికి 4 రోజుల నుంచి కరెంట్ లేదయ్యా. మూర్తి సార్, ఆ పాయింట్ నోట్ చేసుకో. అలాగే సార్. అయ్యా చెప్పండి. మా అబ్బాయికి గుండె జబ్బు చేసింది, ఆపరేషన్ సార్. మేము టీటీ విని సార్. రారా అడగనా సార్? అంజే అంజే. బాలరెడ్డిని చంపింది నేనే. ఎందుకు చంపారు? పాత కక్షలో వాడికి నాకు పడదు, అందుకునే చంపేశాను. మరి పోలీసులకు ఎప్పుడు లొంగిపోతారు సార్? ఇంకా 4 MLAలు ఉన్నారు, వాళ్ళందరినీ చంపి అప్పుడు లొంగుతాను. ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే? ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది? మన వాడిని చంపా, 2 సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, ఏం పీకారు? నేను అనుకున్నది చేస్తా. అప్పటి వరకు ఏ పోలీసోడు వస్తాను చేద్దాం. నాలాంటి గతి మీకు పట్టకుండా దేవుడు సలహా చూస్తాడు. ధర్మం చేయండి బాబు. అలాగే చేద్దాం, దానికే ఉంది. నువ్వా? ఇప్పుడు నన్ను అడిగావు కదా, ఆ రోజు అడగకుండా నన్ను ఎందుకు పంపనా కదా? తున్న పొదలో ఉంటా అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఏదైనా పని పాట చేసుకుని బతకచ్చు కదా. అడ్డగాడిలో పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నా? ఇప్పుడు నేను ముష్టివాణి కాదు, డ్యూటీ దిగాను. ఐఎమ్ కస్టమర్, తీసుకోట్లేను. ఏదో మనకెందుకు టీ చెప్పరా? ఓ హాలీస్ చెప్పరా? ఏంటా లుక్కిచ్చా? నీలాంటి అడ్డం వాళ్ళ దగ్గర అడుకుంటాను, కానీ అడ్డమని తిని తిన్ను. హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను. ఏంట్రా ఇంతకేంటి ఎలా అరుస్తున్నావు? రివెంజా? నేను అరదా సార్. సిటీలో ఉన్న 130,000 మంది ముష్టిలకి ప్రెసిడెంట్ని. మాఫియా తెలుసు కదా, మాది ముష్టియా. ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్. హలో
రై ఎరబిక్ టీచర్ వచ్చింది చూడు. అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా. హాయ్ శృతి, కమ్ 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 హియర్. హేయ్, నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్టంటే అమ్మాయి హాయ్ అంటారా? షట్ అప్. యు నో హూ ఇస్ షీ? షీస్ మై గర్ల్ ఫ్రెండ్. హాయ్. హాయ్. గ్లావ్ లేదురా, పిలుస్తుంది చూడు. Can I come there? Hey, the face anti, age anti, kind of gaze anti. Kucha, kucha. Hi. Chala, thanks anti. Enduku? Our time lo, you were very helpful. Tea tho thara? Odandi, class ke lali. Anyway, it was nice meeting you. I'm Shruti. Meeru? Pandu. Oh, nice name. See you later. ఏం జరిగింది? చిన్న గొడవ అయింది ఒకటి కత్తితో. కట్టా, ఓ పని చేయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా, ట్రీట్మెంట్ చేస్తాను. అంత టైం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు. త్వరగా కట్టు. కట్టి కట్టా, ఎలా కడతారా? అన్నయ్య, బ్లడ్ పోతుంది అక్కడ. అరే, నీ కథ చెప్పేది. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇమ్మను, వెళ్ళి ఇచ్చొచ్చి లోపల మనిషి పోతే? పోతే పోతారయ్యా, బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్, ఇట్స్ ఏ మ్యాండేటరీ. అవన్నెందుకు లేదని కట్టు. కట్టి. ఏ బెదిరిస్తున్నావా? ఏ ఎవడ్రా, వీడిని బయటికి లాగండి రా. ఎవరో తెలుసా? నేనెవరో తెలుసా? ఏయ్ ఆగు, ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నువ్వు నా మీద కంప్లైంట్, నేను ఆడి మీద కంప్లైంట్ ఇస్తాను. తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుందాం. ప్లీజ్ నన్ను వదిలి. ఇందాక ఏదో మ్యాండేటరీ అన్నా? లేదు, ఫస్ట్ ఎయిడ్ మ్యాండేటరీ. ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా? మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు? ఇంత ముందు నేను కొట్టినాడు. ఓ, ఏం చేస్తుంటారు మీరు? మరి అంత గట్టిగా ఏం చెప్తాం? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్ గా చెప్పే. పని పాట లేని పోకిరి అనుకుంటా. కరెక్ట్, మనం అదే. ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఖాళీగా ఎవడున్నాడు? డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా. ఏదైనా అంటే? ఇప్పుడు నీకోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా, మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను. ఎందుకలా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్? వీడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా. ఖచ్చితంగా మంచోడని అయితే కాదు. ఎలా ఈ టైంలో పోలీసులు వస్తున్నారంటే ఇక్కడికి? చెక్ చేయండి. ఎవరు సార్? రైడింగ్ ఒకసారి చెక్ చేయాలి. ఎందుకు? ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అర్థం కాలా? మీరేం మాట్లాడుతున్నారు సార్? అసలు ఏమనుకుంటున్నారు? మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు. ఈ ఇల్లు అలాంటి కాదు సార్. ఈ ఫోటోలు ఉన్నది ఎవరు? మా అక్క. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా అక్క, అమ్మ. నాన్న లేడా? మా నాన్న చచ్చిపోయారు. ఇంటికి ఎవరెవరు వెళ్తుంటారు? ఎవరు రారు. పైన నుంచి ఒకడు కుంట నక్కలా చూస్తున్నాడు. వాడు ఎప్పుడైనా వస్తుంటాడా? అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు. ఇప్పుడు మీరు వచ్చారు. ఏయ్ రారా, కూర్చో. పాపం నీ మొగుడు పోయాడంట కదా, పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? నా కూతురు జాబ్ చేస్తుంది. బాగా సంపాదిస్తోందా? ఏది నీ కూతురు? ఇంకా రాలేదు. పొద్దునే వస్తుందా? ఏడవ. బతకడమే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లి చేస్తావు కదా.
నువ్వు కూడా అందంగానే ఉన్నావు. చిన్న వయసులోనే ముగ్గురు పిల్లడు. ఒకసారి నీ కూతురుతో మాట్లాడు, మీకే లోటు రాకుండా చూసుకుంటా. నాలాంటోడు ఫుల్ సెక్యూరిటీ. ఏంటి, నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు, లేదనుకో కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది. ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి. నమస్కారం సార్. నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది? లేదు సార్, నేను కా సార్. పైనుండి అంకుల్ నువ్వేనా? అంకుల్ కా సార్, ప్రమీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి. వాచ్మెన్వి. ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు. ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి. అలాగే. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. కనుక్కో, స్టేషన్కి వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చేయి. అలాగే సార్. కనుక్కోవాలా? స్టేషన్కి వచ్చి నేను ఫోన్ నెంబర్ తీసుకోవాలా? ఎక్కడ ఉంటాడు మావాడు? ఇక్కడే ఉంటాడు బాబు. ఏం చేస్తున్నారా? ఆ టేబుల్ నెంబర్ 6 లో ఆర్డర్ తీసుకున్నారా? ఈ మధ్య నీకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదంట. ఎవరు చెప్పారు? పార్వతమ్మని మర్చిపోయావంట. పార్వతమ్మ? ఏ పార్వతమ్మ? కొడతామంటే బాబు. గుర్తొచ్చింది, గుర్తొచ్చింది. నాకు 2 లక్షల క్యాండిల్ పెట్టుకోవడం అప్పించింది కొంపతీసి ఆవిడ. నా కొడుకు షర్ట్ కొనాలి. నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా? దాన్ని పట్టుకెళ్ళిపోతా. మా నాన్న వస్తున్నాడు. ముసలి దానికి ధమ్కి ఇచ్చావంటే ఏంట్రా? పట్టు కార్త, ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. ఓ, ఇలాగే నా ఫ్రెండ్ తో మాట్లాడేది? ఏనా, నా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా? వీళ్ళు నీ ఫ్రెండ్సా? సాయంత్రం 2 లక్షలు పంపించే. సాయంకాలం ఏంటంటే గంటలు పంపించేస్తాను. పైన పది ఇప్పుడు ఇచ్చి. పైన పది ఏంటి? ఏవా, ఇప్పుడే ఇచ్చేస్తాను. ఇదిగా. థ్యాంక్స్ రా. ఏంటిది? హే, వాట్ ఇస్ దిస్? డబ్బులు ఇచ్చామేంటి? ఫ్రెండ్షిప్ సార్, ఫ్రెండ్షిప్. డబ్బుకే ఉంది, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. కానీ ఫ్రెండ్షిప్, ఒకసారి గంటలో 2 లక్షలు ఇవ్వచ్చు. ఓహో, కాస్ట్లీ ఫ్రెండ్షిప్. పని చేసుకుని ఇవ్వడరా నీ బాబు మనల్ని? ఎప్పుడు చూడు. ఓకే నా సార్. అక్బే ఏంట్రా? వెళ్ళరా, మేము వస్తాం. బాకీ తీర్చేద్దామని. నువ్వు నాకు బాకీ ఏంటి? అదే సార్, అప్పుడు మీ దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాం కదా. నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారా? నా దగ్గర 10,000 అప్పు ఎప్పుడు తీసుకున్నారా? మీరు అప్పారావు గారు కదా. అదే, సారీ. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అర్జెంట్ లిఫ్ట్ అయిపోవాలి. షాపింగ్? మీరు వార్నింగ్. వార్నింగ్? ఆగినట్టుందేంటి? ఏం చేసావురా? ఏమో చేతికి దొరికిన వైర్ లాగేశాను రా. ఈ ఎదవలేదు చేస్తుంటారు. శృతి, శృతి, ఏంటి స్టక్ అయిపోయిందా? మెకానిక్? లిఫ్ట్ ఆగిపోయింది బే. అరే, నువ్వు నా లిఫ్ట్లో గంటలో రిపేర్ చేస్తా. గంట? 1 అవర్? గాడ్. ఏమైంది? చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటర్ది కట్టక్కర్లేదు, సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు. ఐబ్రో పెన్సిల్ లిప్స్టిక్లు ఐ లాష్లు ఏం అక్కర్లేదు. నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి, జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే, అంతకన్నా ఏం లేదు. ఏంటిది? అది జస్ట్ క్రీమ్. త్వరగా రావే బాబా, అమ్మాయి లోపల ఉండిపోయింది. వాడు అలాగంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు. లేట్ గా చేయి. వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు? నువ్వు రావా, నువ్వు రా. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మరి నువ్వు? నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలేంటి? బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడే ఉండాలి. ఒక్క క్వాలిటీ కూడా లేదండి. ఏమన్నారు? బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నావు అండి.
మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ అంటే ఏం చెప్తాం? ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి. మాలంటే నా అసహ్యం వేస్తుంది. ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట. ఎందుకురా? ఎందుకురా? పర్లేదు కదా. ఏంట్రా పర్లేదు, నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేయించు. మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ. అలాగలాగే పర్లేదా? సెంట్ బాగుంది. ఇవేం ఆటలు బాబు? లిఫ్ట్ ఆటలు బాబు. ఇప్పుడైనా ఆన్ చేయొచ్చా సార్? వద్దు, ఇప్పుడు దడేలు మరి గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి. ఎవడయ్యా మేనేజర్ ఇక్కడ? నేనే సార్. ఏంటి తక్కువ మెయింటెనెన్స్? సారీ సార్. పడిపోతాం చూడు. సరే సార్. శృతి ఇంకెన్సేపు నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది. ఏజ్ బారైన దానికి కాదురా, స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న క్యాలిబర్ చూసి 5,000 రూపాయలు పెంచారా? నువ్వు నేనున్నాను కదా, నేనున్నాను కదా, రై తినరా తిను. నేనుండగా మీకేంట్రా? ఎవడబ్బాయి ఫోను? ఎవడ్రా నువ్వు? నువ్వెవడ్రా? ఏంట్రా వాయిస్? నేను ఇన్స్పెక్టర్ పశుపతిని. నీకు ఆ ఇంట్లో పనేంట్రా? పెద్దవిడికి ఫోన్ ఇచ్చి బయటిపో. సిస్టర్ మీకు ఫోను. ఏడు చేశాడండి. హలో. హాయ్ లక్ష్మి, నీ కూతురుతో మాట్లాడావా? ఇంటికిప్పుడు రాను సార్, ప్లీజ్ మమ్మల్ని వదిలేండి. మగతి కొద్దా మీ ఇద్దరికి? హలో, నేను గణేష్ మాట్లాడుతున్నా. బండ గణేష్. గుర్తుపట్లా? టీవీలో నన్ను ఇప్పుడు చూడలా? చెప్పండి సార్. కన్స్ట్రక్షన్ జరుగుతుందా? జరుగుతుంది సార్. డూప్లెక్స్లు ఎన్ని? 6 సార్. సరే, ఓ 10 లక్షలు పంపించు సార్. ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్. ఆలిబాయ్ ఎవడరా? ఆలిబాయ్ ఎవడో నాకు తెలీదు. 2 డేస్ లో ఫోన్ చేస్తాను, డబ్బులు అడిచాయి. వాడికి ఆలిబాయ్ తెలియదంట, చెప్తా. ఆ నారాయణ గారికి ఫోన్ చేయి, చెప్పు. మీటింగ్ ఏర్పాటు చేయి, మాట్లాడాలి. ఎందుకు చెప్తా? ఓసారి పండుకి ఫోన్ చేయి. పండా, నువ్వు ప్రతిదానికి అనవసరంగా ఏం పిలవక్కర్లేదు. నువ్వు చాలా ఎక్కువ సీనియర్స్ వాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు. దాన్ని మనం పెట్టుకోవాలరా నారాయణ. ఆగు ఆగు, వీడిని కాసేపు చూడని. ఏంరా, నేను డబ్బులు ఇస్తే వాళ్ళని కొట్టడానికి వెళ్ళిన వాడివి? వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్ లో కూర్చుంటావా? నాకెవడైనా ఒకటే, నువ్వు డబ్బులు ఈ నేమంటే వేసేస్తా. ఓయ్, నీకు నీతి నిజాయితీ లేవే, అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం. చూడు,
మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు. మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు. ఇది నంబర్ వన్. ఇక నంబర్ టూ, ఈ బండ గణేష్ గారు, వీణ్ణి మాకిచ్చేయాలి. ఏంట్రా చంపేస్తారా? చంపేస్తారా? వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. హీరోనేరా? హీరో ఆ విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట. డబ్బులు అడిగాను రా, అయితే ఏం చేస్తా? ఆడికి అలీబాయ్ ఎవరో తెలియదంట. అవునరా, తెలీదు. ఎవడరా అలీబాయ్? ఎవడరా అలీబాయ్? రాయ్ గురు. ఎవడరా అలీబాయ్? గురు బాటో బాటో గురు. ఆడి చేత ఫోన్ చేయించింది నేనే. ఆడికే కాదు, అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలియదు. అనే ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మెంటల్ నీ ఇష్టం, నేను మాట్లాడుకో. నువ్వు చెప్పు. నీకు బ్రెయిన్ పట్టట్లేదంట్రా? మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా అంటావు బే, ఏం చేస్తావు? ఆడి సంగతి వదిలే, నువ్వు చెప్పు. ఏద్దాం వద్దా? ఏంటి రాసేది? ఏంటి రాసేది? నేను కరెక్ట్ గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు అని చెప్పు చాలు. నిన్న కాక మొన్న వచ్చి, నిన్న కాక మొన్న వచ్చి ఊయంట్రా, ఊయంట్రా. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? తెలీదరా నీకు? తెలీదు. తెలీదని చెప్పాడుగా వదిలే. రచ్చరచ్చ చేస్తావు కదరా, తేడా మంత్రపోయేవాళ్ళు. నా కొడుకండి, అవసరం మనకేడు? నన్ను ఏంట్రా? అందరూ వచ్చేసారా? ఇంకెవరన్నా రావాలా? కాఫీలు టిఫిన్లు అయినాయా? తృప్తిగా చేశాను సార్. కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా? మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు, ఇది టూ మచ్ సార్. వెటకారం కాదు, సీరియస్. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ బతుకుతున్నారు. నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు. ఏం జరిగిందో, ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు. మీరేమో నిమ్మకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు. కానీ ఇంత వైలెన్స్ జరగటం మంచిదంటారా? మంచిదే. పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు, ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు. మీ టీవీలో ఈ నేరాలన్నిటి మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు. పసుపు పారాని ఆరక ముందే గొంతు తెగి పడ్డాన్న వధువు, కామందుడి కామానికి బలైన 17 బాలిక బ్రేక్ తర్వాత చూడండి. ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు, ఎలా చంపచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు. జనం కూడా చూస్తారు, టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి, పుష్కలమైన యాడ్లు, డబ్బుకు డబ్బు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, మళ్ళీ టిఫిన్ చేస్తాం, వైలెన్స్ ఎక్కువ అయిపోయిందని అంటుంటాం. కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అని 200 సెంటర్స్ 100 డేస్. అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా? ఎవరు నువ్వు? ఉషోదయం పత్రిక సార్. ఎవడి ప్రజెంటేషన్ వాడిది? సారీ, నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది. న్యూస్ రాసుకోండి. శృతి, 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 చూసావా?
నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను. ఆయాస వస్తుంది. హవ్ ఇస్ మై డ్రెస్? చాలా బాగుంది. నీకు నచ్చపోతే ఇప్పేస్తాను. యా యా యా, ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్, వెరీ గుడ్. కమ్ దిస్ వే, కమ్ కమ్. అబ్బా నాకు తెలుసు. ఒక నిమిషం శృతి, ఈ టొమాటోలు ఎంత బాబు? ఎందుకు శృతి, సికింద్రాబాద్ వెళ్ళి చికెన్ తెచ్చుకుందాం పదా. కమ్ విత్ మీ. అయ్యో ప్లీజ్ ప్లీజ్, నా మాట విను. చేతిని శృతి, ఆటోలో వెళ్దాం. చేపలు, రొయ్యలు, పీతలు ఏం కావాలి చేసి పెడతాను శృతి. ప్లీజ్ శృతి, హాయ్ రావా. ఈడు నీకేమవుతాడో తెలీదు, నాకు మాత్రం నచ్చల. నీకు నచ్చాల్సిన అవసరం లేదురా, ముందు నువ్వెవరో చెప్పు. ఏమనుకోకే, పోయాడా? లేదు, పోసాడు. రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అమ్మ, నేను, తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు. ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు, కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ. ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్ళే. మగాళ్ళంటేనే చిరాకేస్తుంది. మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట, నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట. ఎవడాడు? ఎవడాడు? ఎవరైతే నేను వదిలే, మా మీద మాకే విరక్తి కలుగుతుంది. ఎవడాడు? ఎవరైతే నేను, అందరూ ఒక్కటే. దట్స్ వై వీ నీడ్ సమ్ సపోర్ట్, వీ నీడ్ ఎ పర్సన్. ఎవడాడు? ఎవడాడు? నేను బిల్డర్ విశ్వనాథన్ సార్. వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్. ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్. సార్, లేకపోతే నా కొడుకును చంపుతా అంటాడు సార్. ఎక్కడున్నావు నువ్వు? రండి సార్, రండి. ఎంత అడుగుతున్నాడు వాడు? 50 లక్షలు అడుగుతున్నాడు సార్. ఆ సత్యనా, ఆంతో మీటింగ్ ఏందన్నా? అరే ఆజాబాయ్, ఇద్దరు సామాన్య బయటకే సాల్వ్ కరంగే. ఈ సెటిల్మెంట్ లో మా వాడికి ఎంత ఇస్తావు చెప్పు సార్. నాకు వచ్చు సార్, నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి సార్. నేను వస్తాను. వచ్చు సార్ నాకు. అన్నా నమస్తే. అన్నా అన్నా, రా రా రా. ఏందన్నా నవ్వుతున్నావు, నన్ను చూసా? అదన్నా కొత్త కానిస్టేబుల్, డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు. డబ్బే వద్దట. ఇలాంటి అమాయకులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలీదు. ఫైరింగ్ రాదు, మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేస్ అట. అన్నను చూసి నేర్చుకోవాలరా మనం. దేనికైనా ధైర్యం ఉండాలి. గంతి, ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు. సార్, నేను చెయ్యి. ఏం చేయ, నేను చెప్తున్నాను కదా, ఏం చేయి. ఏం పర్వాలే, మనసారా ఏమనుకోడు, కాల్చరా సార్. సరే సరే, అడుగు అన్నకేం చేయి, రిలీజ్ చేయి. కాల్చో కాల్చో, నేను చెప్తున్నాను కదా, కాల్చో, ధైర్యంగా కాల్చో. తలకి పెట్టు, తలకి పెట్టు, కాల్చో కాల్చో. ఇలా నొక్కడమే సార్. ఏంటో అలా చంపేశావు, ఎంత సింపుల్ గా చంపేశావు చూసావా? ఎవడూ నిన్ను అడగడు, కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు. దానికి నేను ఒక స్టోరీ చెప్పాలి కదా. హలో సార్, ఇక్కడ పాత రౌడీ షీటర్ సత్తన్న, మన కానిస్టేబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్. మన వాళ్ళని కొంచెం అర్జెంట్ గా పంపించండి. అరే గేంది పోయి, ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టేబుల్ సత్తన్నని కాల్చుండు, సత్తన్న మా కానిస్టేబుల్ ని కాల్చుండు, మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను. నీకోసమే ఇదంతా చేశాను సార్. ఆ 50 లక్షలు మీరే తీసుకోండి సార్. వద్దొద్దు, నాకు డబ్బొద్దు. కానీ నా పెళ్ళం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది. దాని వాల్యూ 1.5 crore సార్. ఏ విశ్వనాథ, ఈ ఎన్కౌంటర్ లో నువ్వు పోలేదు, సంతోషించు. పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు. PAD MAWATI. పదో, నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు. ఇంటికా? యా. రంగు బాక్స్ ఏంటి? టిఫిన్ బాక్స్, ఉప్మా ఉందా? లేదు, ఎప్పుడో తినేసాను. నంబర్ అడగవే. మీ మొబైల్ నంబర్ ఎంత? అది దీని నుంచి నా ఫోన్ మిస్డ్ కాల్ ఇస్తాను అప్పుడప్పుడు. థ్యాంక్స్. నువ్వు ఎందుకు రక్కడ? ఏ, ఎవరన్నా వస్తారు కదా. ఓకే, అర్థమైంది.
బాగా చలిగా ఉంది కదండి. లే ఎవరిని వస్తారు కదా? నేను వచ్చాను కదా. లే అరే నేను వచ్చాను కదండి. ఎక్కడ కూడా ఉండి ఏమ్మా కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకు. Excuse me. Yes. He is coming. Yavaru? Husband, bathroom keller. Local times lo bathroom lundave. Please get up. Why? Arey get up, yar. Nen enduku legali? Just move. Get up. Get the hell out of here. What nonsense? Go away. Hi, uncle. Mia kedra. ఎప్పుడేంటికి వెళ్ళిపోయింది? ఫోన్లో నువ్వన్నా వచ్చావు. మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా. ఫోన్లు కూడా చేసుకుంటున్నారా? ఈ మధ్య మొదలైందిలే. అయితే చెప్తా. బాగున్నావురా. నాకు చిన్న డౌట్ రా, ఫ్యూచర్ లో మీ అక్క కూడా నీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా? అయిపోతే మొత్తం ఏం చేస్తావు? మన చేతిలో లేదు. అంతేలే డబ్బాలో ఏంటి? ఉప్మా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారు నాన్న. బాబు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్ స్వామి, ధర్మం చేయి స్వామి. ఓ వీడితో ఎందుకు వచ్చాను గొడవ? ఎంతో కొంత తీస్తే పెట్టు, తీసుకో పండగ తీసుకో. అబ్బో పండగ దీంతో ఏం పండగ చేసుకుంటా? సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్. ఈ అద్దరిపతి ఏం కొనొచ్చో టక్మన్ సమాధానం చెప్పరా. సౌండ్ లేదట్రా. దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? ఓవరాక్షన్ చేసేది ఎవరా? నువ్వా? నేనా? తొక్కలో అద్దరిపై వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడ్రా. ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఇది పట్టుకో. మందీసుకో బిర్యానీ తిను. ఆటోలో ఇంటికి వెళ్ళు. ఫ్యామిలీ ఉన్నారా? ప్రతివాడు పావులు అద్దరు పై వేసి పండగ చేసుకో, బర్త్డే చేసుకో, మ్యారేజ్ చేసుకో. హలో, నేను సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను. సార్ ఇక్కడ మన శృతి కౌలు లేనేస్తున్నాడు సార్. మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్. బాస్కెట్ బాల్ కోర్ట్ దగ్గర ఉన్నాడు సార్. నేను ఈలోపు మసాలా టీ దాకా వస్తాను. నమస్కారం సార్. ఎవడాడు? ఆ బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడే వాడే సార్. రే, ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా. ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా. మరి నాకు తెచ్చివ్వలేదా? ఆ పిల్ల నాకు కావాలి. ఇచ్చి వెళ్ళిపో. రివాల్వర్ దొరికిందని చెప్పానే, అది నాదే. బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి. నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు. ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. తొందరలో నేను ఎన్కౌంటర్లో పోతావు. చూస్తూ ఉంటావు. నీ స్టేషన్ లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా? ఎలా చచ్చిపోయాడో చెప్పనా? మీ నవసరంగా పుట్టావు. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడా? పద్మావతి హ్యాపీనా? టైల్స్ వేస్తున్నారంటగా. శృతి నాదే, రివాల్వర్ నాదే. ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరనుకుని వచ్చారు? ఆ అమ్మాయి అది కాదు సార్. అసలు ఏం జరిగింది?
ఎవడే వాడు? వాడేనా నీ బాయ్ ఫ్రెండ్? కొవ్వికి తనకు ముగ్గురు కావాలా నీకు? నేనేనా? మీ అమ్మ చెప్పలేదా నేనే నీకు? వాడి సంగతి నేను చూసుకుంటాను. మళ్ళీ వాడి చుట్టూ తిరిగామని తెలిసిందా? శృతి, మగదిక్కు లేకపోతే ఇలాగే ఉంటుందమ్మా. ఇలాంటి ఎదవల్ని ఎరగతీసే గట్స్ ఉన్న కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో. నువ్వేం బాధపడకు. పండు నేను లవ్ చేస్తున్నాడు కదా. మరి నువ్వు? అక్క పండుని పెళ్లి చేసుకోక నేను, నువ్వు, అమ్మ, బావ అందరూ హ్యాపీగా ఉండొచ్చు. చేసుకోక ప్లీజ్. హలో. హాయ్. మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? ఎందుకు? జస్ట్ లైక్ దాట్. బోర్ కొడుతుందని ఫోన్ చేశావు. రమ్మన్నావు, వచ్చాను. వచ్చి పావుగంట అవుతుంది. ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది. లోపల ఏమన్నా ఉంటే చెప్పే, ఏమనుకోలే. నేనే చెప్పాలి కానీ నువ్వు మాత్రం చెప్పవు. ఇష్టం ఉన్నా చెప్పవు, నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతావు. కనిపిస్తే అసలు ఏం లేనట్టుగా మాట్లాడతావు. నిన్న ఫోన్ చేసినప్పుడే నీకు తెలుసు ఇలాంటి టాపిక్ ఏదో నేను మాట్లాడతానని. కానీ ఇక్కడ మాత్రం ఓ ఇన్నోసెంట్ ఫేస్ పట్టుకుని కూర్చుంటావు. నేను అనుకున్న దానికన్నా ముదిరే నువ్వు. ఎవరు కాదు ఈ రోజుల్లో అందరూ ముదిరలేనండి. పైకి మాత్రం ఇదిగో మీలాగా నాలాగా కనిపిస్తారు. సరే విషయానికి వచ్చి, నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు. గాడ్, హౌ డు ఐ పుట్ ఇట్ నౌ? ఎందుకో తెలీదు నువ్వంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను అనుకునే నా డ్రీమ్ బాయ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు. అయినా నా మనసు ఎప్పుడూ నిన్నే కోరుకుంటుంది. ఎన్నోసార్లు నన్ను నేను అడిగా, చెక్ చేసుకున్నా అతను కరెక్టా కాదా, కరెక్టా కాదా అని. ఎన్నిసార్లు అడిగినా నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే, ఎస్, ఐఎమ్ టోటలీ ఇన్ లవ్ విత్ యూ. ట్రూలీ ఐ లవ్ యూ. నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. ఐ కెన్ ఫీల్ దాట్. నీ నోటితో చెప్తే ఐ ఫీల్ హ్యాపీ. నేను నీకన్నా ముందే ప్రేమించాను కానీ చెప్పలేను. నేను నీకు కరెక్ట్ కాదని నాకు బాగా నమ్మకం. చదువు లేదు, ఉద్యోగం లేదు, ఏదో చూడటానికి బాగుంటాననే ఒక కాన్ఫిడెన్స్ తప్ప ఏమి లేదు. వేసి నేను నీకు నీలో ఏదో తెలియని మొండితనం ఉంది, అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం. ఆ మాటకు వస్తే నీలో చాలా ఉన్నాయి. అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. ఇంకోసారి ఆలోచించు. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. క్లోజ్ యువర్ ఐస్. ఏ? జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. వినిపిస్తుందా? I love thank you.
ఆ పండుగను లేపిస్తారా లేదా ఫోన్ చేసి కనుక్కో. ఎత్తట్లేదన్నా. నేను పోక్రీను కాదు క్రిమినల్. ఇప్పుడు చెప్పగలవు ఐ లవ్ యూ అన్ను అంటే నాకు చాలా ఇష్టం. ఇంకోసారి ఆలోచించుకొని చెప్పు. క్రిటికల్ అయిపోయింది. ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా? నాకెవరు రాస్తారా? ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని. ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం. ఏమైంది అంకుల్? నాకు ఇద్దరు తగిలారు. వాళ్ళలో ఒకడు పోలీసుడు. వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు. అలా ఉంటాడు వెధవ. రెండో వాడు పండు. ఆయన చూస్తే పోలీసుడు అన్నం తినేస్తాడు. ఈడు అలా ఉంటాడు. అదేంట్రా పిప్పర్మింట్ లో బఠానీలో జేబులేసుకున్నట్టు బుల్లెట్లు జేబులేసుకుని తిరుగుతాడేంట్రా పండుగాడు? ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా. పోలీస్ డిపార్ట్మెంట్ ని మాఫియా గ్యాంగ్ ని వెనకాలేసి తిరుగుతుంది. టైట్ సెక్యూరిటీ కోసం అనుకుంటా. శృతి లేమ్మా, టిఫిన్ చదువు గాని. చేసే గోల్కొండ కిల్లా రక్తపాతంలో నిండిపోయింది. అక్కడ 10 సవాలు పడి ఉన్నాయి. వీళ్ళందరూ రౌడీ షీటర్లుగా పోలీసులు కనుక్కుంటా. నారాయణ మనుషుల్ని ఎవరు చంపారని అడుగుతున్నాడు. నాకు తెలుసా మెంటాడు చేస్తుంటాడు. ఎవడు? ఇంకెవడో పండుగాడు. ఇలాంటి యదవ పనులు చేసేది ఆడే. ఫోన్ చేయి, చాలా జల్లి ఫోన్ కర్. చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఆడని చంపింది నేనే. ఏ అటాక్ చేశారు? లేపేశాను. వాడేనంట చెప్పాను కదా మెంటల్. ఆడే పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడేంటి? జరిగిన తర్వాత అయినా చెప్పాలిగా. ముందు భాయ్తో చెప్పు. హా బాయ్, చంపింది మనోడే పండు అని. చెప్పా చేయకుండా 10 మందిని వేసేస్తావా? మరి నాకు అవసరం లేదు. అయితే ఏంటి? ఆడుకుందామా? నేను మగాళ్ళతో ఆడను. కానీ నేను ఆడతాను. రా. Thank you.
వెళ్ళి వస్తాను. ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపా? ఎంత ప్రేమించాను నిన్ను, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను, ఎంతో మంచివాడు అనుకున్నాను. అక్కడ ఉన్న చంపేశారంట, ఎవరిని ఎవరో తెలీదు. ఇప్పుడు నేనేం చేయాలి? నిన్ను ప్రేమించాలా, మర్చిపోవాలా? మర్చిపో. ఎలా మర్చిపోగలను? నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు, నిద్రపోతున్నా నీ ఆలోచనలే. రోడ్ మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు, కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు, ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు, అన్నం తింటుంటే గుర్తొస్తావు, ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు. నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను, గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను, గంట గంటకి ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో. కానీ నువ్వే చేస్తున్నావు, మనుషుల్ని చంపుకుంటూ తిరుగుతున్నావు. ఆ అమ్మాయి ఎవరు? ఫ్రెండ్. దాంతో అందుకు తిరగడం, అది అమ్మాయి కాదు. అందుకే తిరుగుతున్నా. దాని సంగతి నాకు అనవసరం, ఇలా ఎన్ని తప్పులు చేస్తావు. శృతి, నీకు విషయం అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను, ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు, ఇదివరకు చేసింది. కొత్తగా తప్పు చేసింది నువ్వు, నన్ను ప్రేమించి తప్పు చేసావు. తప్పు కాదు, నువ్వే బాగా ఆలోచించుకో. కానీ నేను మాత్రం తప్పు చేయలేదు, మంచి అమ్మాయిని ప్రేమించాను. నా కోసం ఎవరు ఇలా ఏడవలేదు, అది బాగా నచ్చింది. నీకు దమ్ముంటే ధర్మం చేయ బాబు. ధర్మం చేయడానికి దమ్ము ఎందుకు రాయడానికి కావాలరా? ఏంట్రా, ఎలా అనుకుంటావు చెప్పు. ధర్మం చేయండి బాబు. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి. ఎవడు ఎంత వేస్తే అంత తీసుకో, నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు, కాయ కోస్తా. గుండుకాయ సార్ కోసేస్తారా? అట్టాగే సార్. ఈ వాయిస్ ఏంటనే నాకు గిట్టదురా. ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్. అమ్మా బాబు, ధర్మం చేయండి బాబు. అన్న చెప్పన్నా, నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు. ఎప్పుడన్నాడు? మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట, ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట. అడ్రస్ చెప్తాను, రాసుకో. చెప్పన్నా. టార్చర్ ఎలా ఉండాలంటే, ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలి. నా కొదిలే అన్నా, బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలీబాయ్ వస్తున్నాడంటనా? రాగానే ఆడింటికి వెళ్ళి నరికెత్తా. జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్ తో గడుపుతున్నాను, నువ్వు రావడం నాకు తెలియదని అనుకోవద్దు. లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు. ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాజ్ యూఆర్ నాట్ ఎ కిడ్. ఐఎమ్ సారీ పాపా. గుడ్ నైట్. సార్, అలీబాయ్ ఎల్లుండి సిటీకి వస్తున్నట్టు తెలిసింది. 6 మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు, ఈసారి మాత్రం వదలకూడదు. ఒక్కసారైనా నా చేతులతో వాడిని సెల్లు పడేయాలి. అస్సలా అలీబాయ్ గాడ్ మీ. Hey!
భలే దొరికేవరా నాకు. ఇవన్నీ దుబాయ్లో చూశాను, ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది. నేనే పరవటడం కంటే నాకన్నా పరవటడరా నువ్వు. ఎరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా? ఏది ఇలాగా బాగుంటుందా? ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట, నాతో ఎందుకురా? నీకు నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాయి నీకు. రే అదట్టి ఎరా, నేను సిటీకి వస్తే నన్ను చంపేస్తానన్నావట, ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు. ఆ పండుగ వల్ల మా వాళ్ళందరూ పోయినా, అందుకే నువ్వు రాగలిగావు. లేకపోతే రై సాలా, నిన్ను ఎప్పుడో వేసావంట. నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా, చిన్నప్పుడే. ఆ పండుగను ఒకసారి కలవాలి. డార్లింగ్ నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది, ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి, ఒకసారి ట్రై చేద్దాం. నైస్ ఐడియా. శోభనానికి ఈరోజు మంచి ముహూర్తం అని చెప్పారు. జీవితం పాడు చేయకండి, దానికి మంచి సంబంధాలు వస్తున్నాయి. పెళ్లి చేయాలనుకుంటున్నారు, పరువుగా బతకాలనుకుంటున్నారు, అంతే కదా? వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. ఒకరి పరువు కాపాడాలి. ఇంకా నీకు రేపు అయిపోయినట్టే, రారా. ఏం జరుగుతుంది ఇక్కడ, ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. ఇక్కడ ఎవరిని రేప్ చేశారు? ఈమెనా? ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా. ఏ రాసుకో. పురుగుంతా పోయింది, ఇంకా పెళ్ళేమవుతుంది నీ కూతురికి? బాధపడు, నేనున్నానుగా, నేను చూసుకుంటాగా శృతిని. ఎవరో ఒకరు వచ్చారు. పద్దు, నీకోసమే మార్కెట్కి వచ్చాను. 2 కిలోల చికెన్ కొట్టించు. ఇదిగో సార్, నువ్వు మస్తాను కొట్టుకెళ్ళి మామూలు పట్ట. అలాగే సార్. ఆ పద్దు, ఏ సరికి అది నూజిబీడ్ సార్. నూజిబీడా? నచ్చుకోవద్దా? అది పెద్ద నీ మీద డౌట్ వచ్చినందుకే ఇదంతా. నువ్వేను కన్ఫర్మ్ అయిందో చస్తా. ఎవడో చెప్పట్రా. కమింగ్ హోమ్, చికెన్ తీసుకొస్తున్నా. ధర్మం చేయండి బాబయ్య.
ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కానీ ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేదు పోలేదు బాబు. ఎక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినంత. అందరి నామ్ పే, ముష్టోళ్ల నామ్ పే, సభి భగవాన్ కి నామ్ పే. నాకు ధర్మం చేసే శక్తిని ఈ విధవకు ప్రసాదించు తండ్రి. బ్లడీ బెగ్గర్స్. బాయ్ సాబ్ కు నమస్తే చెప్పాలి. నమస్తే బాయ్ సాబ్. అడెవడో పండుగాడని చెప్పావు కదా, ఎక్కడాడు? రాయ్ ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది, అందరూ నీ గురించి చెప్తున్నారు, ఒక్క వీడు తప్ప. నేను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. నాకు కూడా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే? కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఉంటారు, సులువుగా పైకొచ్చిన వాళ్ళు ఉంటారు. నేను రెండో రకం అనుకుంటావేమో, మూడో రకం. జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా. నాకు భయపెట్టడం ఇష్టం, బ్రతకడం ఇష్టం, ఎలాగైనా దాచుకోవడం ఇష్టం, లాక్కోవడం ఇష్టం, ఆక్రమించుకోవడం ఇష్టం, భూములైనా ఆడవాళ్ళైనా. చంపడం ఇష్టం, ఎవరు ఎదురు తిరిగినా జోక్ లేసినా. అర్థమైందా? ఏయ్ అదెవరో కనుక్కో, నాకు కావాలి. ఏం తాగుతావు? నేను తాగను. భయపడద్దు చెప్పు, ఏం తాగుతావు? ఒకటి తాగమంటే నేను తాగను, తాగాలనిపిస్తే తాగుతా. వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఎరా నువ్వెప్పుడు ఇంత తెలియక మాట్లాడుతున్నావు? నా మాటే అంత. గురుగాడి నీకు ఇచ్చిన పబ్లిసిటీని నమ్మి నీకు పని అప్పు చెప్తున్నా. ఓ మినిస్టర్ని చంపాలి, చంపుతావా? చంపుతా. 17th స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు, అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసి లేపాలి. మరి పిల్లలు? పిల్లలేంటి? పిల్లలు పోతే? పోతే పోతారు, అదే కదా మా కాన్సెప్ట్. మినిస్టర్ని చంపమంటే చంపుతా, పిల్లలు పోతారంటే ఒప్పుకోను. ఏం పిల్లలకి ఆడాలకి ఏం జరగకూడదు, ఇది నా కాన్సెప్ట్. నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు. ఆడిని కూడా చంపనండి. నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు, త్వరగా బయలుదేరు. సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రి, నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా? నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా, అరెస్ట్ చేయకపోతే తప్పు. నేను రెండు రకాల పోలీసులు చూసా, ఒకటి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, నీతిని జాయితీ అంటారు, దాంతో మాకు ప్రయోజనం లేదు, వాళ్ళకి ప్రయోజనం లేదు. రెండో రకం ఉంటారు, ముందు స్ట్రిక్ట్ గా ఉంటారు, ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు. నువ్వు రెండో రకం అయితే చెప్పు, నా హ్యాండ్ చాలా మంచిది, చాలా మందిని కరప్షన్ లో దింపా. కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు? కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు. ఏది కార్ లేదే? ఏంటి కార్ లేదే? కోపం వస్తుందా? ఇంకా 4 లాగితే నీరసం వస్తుంది, ఆ తర్వాత కార్ది.
నువ్వెవడం సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడతావు దుబాయ్ లో చూస్తున్నా నువ్వు. భాయ్ బోల్తే ముజే సలాం కర్తే పావు పకర్తే మేరే. అలాంటి వాడి దొరికాను నేను. వద్దు, ఏం చేస్తావురా, చంపేస్తావా? ఒక కోడిని కోస్తాం, ఒక మనిషి గొంతుని కోస్తాం. కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు. నా దృష్టిలో రెండు ఒక్కటే, రెండు కోళ్లే. ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను. ఈ కోడి నిద్రపోనివ్వకండి, తిండి పెట్టండి, నీళ్ళే వండి, నిద్రపోతే లాటిల్తో ఎరగొట్టండి. క్రైమ్ ని బిజినెస్ చేసావు కదరో తెరేమో. రే 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 కొట్టనివ్వండిరా నన్ను. రే రే నిద్రపోనురా నేను. రే నేను చచ్చినా కళ్ళు తెరిచేస్తాను కానీ కళ్ళు ముయ్యను. నిద్రపోను, కొట్టనివ్వను. మినిస్టర్ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారంట. ట్రై చేయి, ట్రై చేయి. మాల్ శంక్ ఉందా నీకు? నిన్నేరా రే, బెయిల్ వస్తుందిలే, టెన్షన్ పడుకో. బెయిల్ తీసుకురావడానికి ఆలిఫాయికి అరెస్ట్ కార్డు లేదు, ఏ స్టేషన్ లోనూ ఎంట్రీ లేదు. ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేట్ ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు. వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు. రే ఆ మినిస్టర్ అర్జెంట్ గా ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా. సార్ ఏమయ్యా, అలీభాయ్ని అరెస్ట్ చేసావంట, ప్రూఫ్ లేవన్నా ఉన్నాయా? అలీభాయ్యా వాడు ఎప్పుడు దొరకాలి సార్. నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు. ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను. ఓకే 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 సార్. మినిస్టర్ ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు? 10 రూపాయలు షాంపల్ వాడితే ఇలానే ఓడిపోతుందిరా జుట్టు. ఏడ్చలేదవా చెది వెళ్ళిపోతున్నారు. చాలా రోజులేందిరా, ఎక్కడికి చేస్తావరా? ఐసీని కొట్టేవంట ఎందుకు? డౌట్ వచ్చి. డౌట్ వస్తే కొట్టేస్తావా? చంపలేదు, సంతోషించు. ఏ అంటే లవ్ చేస్తున్నావమ్మా మేము? ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నా? అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది. నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా? మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు, నేస్తారు. నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు. నా కోసం ఏమి చేయవా, ఏమి చేయవా? ఏం చేయాలి? నువ్వేం చేసావు, నువ్వేం చేసావు చెప్పు. వస్తావు, రోడ్లో కలుస్తావు, లేదా ఇలానే రైల్వే స్టేషన్ లో కలుస్తావు. ఈఎన్ నవ్వుతావు, లేదా ఏడ్ చేసి పోతావు. ఏం చేసావు? అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే, ఎవరు లేరే పాపం. తిన్నాడా లేదా? కనీసం ఇంత ఉప్మానా పెట్టావా? లేదు. క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా పెట్టావునా? ఇదిగో ఇదిగో తిను, తిను ఉప్మా. ఇది తినేసి నన్ను కూడా తినే. హలో పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? నమస్కారం సార్, సిటీలో బిక్షకాలందరూ నా మీద కచ్చ కట్టారు సార్. ఈడెవడో జనరల్ సెక్రటరీ అంటే సార్, ఇంతున్నాడు ఏడు పిచ్చుకుతున్నాడు సార్. నేను కొడుతున్నారా? లేదండి, భిక్ష అడుగుతున్నారు. ధర్మం చేస్తే చేయి లేకుండా మారాయి, పెట్టే ఫోరం. చెప్పన్నా. ఏంట్రా రియాక్షన్? ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా, ఆడిప్పుడు ఏం చేస్తాడు? నిద్రపోట్లే నేను. ఎవడు వాడు? ఎవరు? నీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్లో సుసైడ్ చేసుకుని చచ్చిపోయాడు, ఎవడు వాడు? పెరికేవాడు. ఏ చెప్పరా ఎవడు వాడు? ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకో. రే బయట నువ్వు అలీభాయ్వేమో, ఇక్కడ మాకు నువ్వు ఇది ఇది. అయితే కాల్ చంపే, బొడ్డులో కన్నుందిగా చంపే. నేనైతే కాల్ చేస్తావు. మాక్సిమం ఏం చేస్తావు నువ్వు? నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు,
అక్కడ నేనేం చెప్తాను తెలుసా, మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా. ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో, నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర, అది చూపిస్తా. మీ రజనీకాంత్ ఋషికేశ్తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్ధం. ఆయన దుబాయ్లో నాతో ఉంటాడు అని చెప్తా. మేమందరూ ఫ్రెండ్స్, ఒకే మాఫియా అని చెప్తా. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు, కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి 10 ఏళ్ళు పడుతుంది. నేను ఇదే, కానీ లాగితే కొండలు కదులుతాయి. నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లు వేసేస్తానరా. ఎరాడు వేలొచ్చిందా? ఏంటి వచ్చేది? ఆ ఏసీపీ పెద్ద ముద్ర అంట. ఈ పాటికి మన బాసును 2-3 రౌండ్లు బీగుంటాడు. మన గురుగాడు మ్యాగజైన్ ట్రై చేస్తున్నాడు. నాకెందుకు అనిపిస్తుంది, నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యు హియర్ రైట్ నౌ. నువ్వు ఇక్కడే ఉంటే, అది నిజమే అయితే, ఐ లవ్ యూ సో మచ్. ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను. నీ కాశీ కూడా పోస్ట్ ఆఫీస్లో ఉంది. నౌ యూ ఆర్ ఎ లయర్. యు హియర్ మై లవ్ ఇస్ ట్రూ. యు ఆర్ ఎ లయర్. చెప్పండిరా, సిగరెట్లు కాల్చకండిరా, హెల్త్లు పాడైపోతాయి. అమ్మ దీనమ్మాయి కాచిగూడ ఇది, కాచిగూడ పోస్ట్ ఆఫీస్ ఇదేనా? వెళ్తాం కాసేపట్లో. పోస్ట్ ఆఫీస్ వెళ్ళే మొహమేనా ఇది? ఏరా, నేను వెళ్ళకూడదు పోస్ట్ ఆఫీస్కి? ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? ఎందుకు నీ అబద్ధాలు? ఇక లేనని చెప్పేవే. సరే, ఏంటి నేను చూస్తుంటే నీ వీపు తెలుసుందా? మరి తెలీదా? నాకు తెలియట్లేదు. ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి. ఇప్పుడేంటి, అయితే లవ్ చేస్తున్నావా? ఇప్పటి వరకు చేశాను, కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను. ఏదో చిన్న అబద్ధం ఆడాను, నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావని. దాట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ. కోపంగా ఉన్నట్టున్నావు, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళి క్లాస్కి వెళ్ళిపో. నీ గౌరీ ఎక్కడుందా? అది కూడా ఇలాంటిదేనా? ఇలాగే వేపు తింటదా? అమ్మాయిలు మనకు వేస్ట్ రా, మర్చిపో. నువ్వు కూడా నాకు వేస్ట్. ఎల్లమని చెప్పండి రా, ఇన్ని సార్లు ఇంటర్వ్యూలు ఇవ్వద్దనండి, ఎల్లమని చెప్పే. ఆల్రెడీ వెళ్ళిపోయింది, టీ ఏం తాగుతా? పడుకుంటే చంపేస్తారు. మొగం చూడడం కాదండ్రా, ఎళ్ళండిరా ఆ ఏసీపీ పాషా దగ్గర, కనుక్కోండిరా, డీల్ సెట్ చేయండిరా, ఏం కావాలి తీసుకోండి రా. రే సారే జహాన్ సే అచ్చా హిందూ సే తయనిద్ర వచ్చేస్తుంది రా. రే నా పాప్ సాంగ్ చెప్తా, బేబీ 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 మై బేబీ. మినిస్టర్ కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఏసీపీ కూతురు. మినిస్టర్ కొడుకు ఎక్కడ? కమ్ డియర్. ఎవర్ ది హౌస్? మై ఫ్రెండ్స్ గెస్ట్ హౌస్. ఈజీ
నీకేదో పార్సిల్ వచ్చింది. ఓపెన్ చేయి. ఏదో సీడీ ఉంది సార్. ఏ ఏసీపీ జరా బీసీడీ దేఖ్ దేఖ్ కే బాత్ కర్ లైన్ లోనే ఉంటా. పెట్టు. అలీబాయిని వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్ లో నీ కూతురే ఉంటుంది. ప్రతి షాపులో వీసీడీలు దొరుకుతాయి. మీ మగుడిని అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు. మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం. ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు. ఏంట్రా టీవీలో మధ్యలో నా కొడుకు మదనం చేశారు? ఏమైంది ఇప్పుడు? హీరో అవుతాడు నీ కొడుకు. అలీబాయ్ దొరికితే నీ కొడుకు కాదు, నువ్వు నీ పార్టీ మొత్తం బయటకు వస్తుంది. ఒక్క ఫోన్ చేసి ఆపలేకపోయా, నీకంటే నీ కొడుకే బెటర్. ఆడదాను విన నువ్వు. అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావు. ఏంద్రా ఏంది ఆడపిల్లని అడ్డం పెట్టుకోవడానికి సిగ్గులేదురా? టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో. నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే వీళ్ళు చెప్తున్నా అనవసరంగా ఊరుకున్నా. మళ్ళీ నాకు కనిపించొద్దో, కాల్చి పారేస్తాను. నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటరా? దీపావళి స్పెషల్. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బొమ్మలు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. దీని బట్టి నీకు అర్థమైంది నీతేంటి? అది దమ్ముంటే ధర్మం చెయ్యాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్. నో, ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవునా. ఈ ఫెస్టివల్ లో 12 సెంటర్స్ బిగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు. రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగి కాంపెన్సేషన్ గా ఒక 6 months salary ఇచ్చేసి బ్యాలెన్స్. 6 months salary? ఏ ఇవ్వవా? నేను ఇవ్వను. అటు చూడు, చేస్తున్నారు వాళ్ళు. కంగా కూర్చో. చెప్పు. మా అక్కనే వడద్దు,
అంటే ఏం చేస్తావురా? నాకు తెలుసు, మీరే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అక్కని అలర్ట్ చేశారు. ఇప్పుడు లోకల్ ట్రైన్ లో ఉన్నామని గొడవ చేయొద్దు. ట్రైన్ ఎక్కడికప్పుడు స్టార్ట్ అయింది, కాసేపులో ఖైరతా బస్ స్టేషన్ వస్తుంది, అప్పుడు చెప్తా. వీడేనా కరత పది హీరా? ఎవడరా నువ్వు? ఎవడవి బే? ఏంట్రా నువ్వు నన్ను కొడతావా? నువ్వేనారా ఖైరతాబాద్ హీరో? నువ్వేమన్నా పెద్ద పుడింగా? మీ డాడీ నన్ను రేప్ చేశాడు జైల్లో. ఇప్పుడు మా మనుషులు నిన్ను రేప్ చేస్తారు, మీ డాడీ గెలి చెప్పు. రే తీసుకెళ్ళి రేప్ చేయండి రా. రే వినపడాలి అరుపులు. సూర్య పేరు 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 చెప్పు. ఎప్పుడుంటాడు ఎప్పుడుంటాడు ఎప్పుడుంటాడాడు ఎప్పుడుంటాడు పశుపతి ఎక్కడ? హలో, అతని పేరు సూర్యనారాయణ. ఇప్పుడు ఎక్కడ? సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైర్ అయిపోయాడు. వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్ లో ఉన్నాడు. వాడెవడు? వాడి డీటెయిల్స్ ఏంటి? మిగిలిన డీటెయిల్స్ ఇంకా దొరకలేదు. డిపార్ట్మెంట్ లో ఎవరికీ తెలియదు. వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది. ఫ్యాక్స్ చూడు.
నమస్కారం సూర్యనారాయణ గారు. నా పేరు ఆలీబాయ్. మీరు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అట, నిజాయితీ గల ఆఫీసర్ అట. మీ కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట. రే సార్ కొడుకుని తీసుకురండి రా. నువ్వేనారా కృష్ణ మనోహర్ అంటే? అవునరా, నేనే కృష్ణ మనోహర్. ఏం చేస్తావు అసలే? లోపల ఇస్తావా? మీ కాళ్ళు పట్టుకుంటా. కాళ్ళు పట్టుకో, కాళ్ళు పట్టుకో, వదిలేస్తా. అజయ్ అంటే ఈడు నీ కొడుకు కృష్ణ మనోహర్ కాదా? చచ్చిపోతుంటే నిజం పేరు చెప్తారు. వీడు అజయ్ అయితే కృష్ణ మనోహర్ ఎవరు? వీడు వీడిని కొడుకు కాదు కదా? అవునరా, వీడు నా కొడుకు కాదు. అన్నదరా వీడు చేరు తీసి పెంచాడు, నా కొడుకులా పెరిగాడు. అనవసరంగా వాటిని చెప్పావు కదరా. నీ కొడుకు ఎవడు? ఎవడు ఎవడు చెప్పరా? ఎవడు చెప్పరా? కృష్ణ మనోహర్ ఐపీఎస్. ఇండియన్ పోలీస్ సర్వీస్ 57th బ్యాచ్. బ్యాచ్ నంబర్ 32567. Trained at Dehradun. Topper in the batch. Krishna Manohar IPS, son of Surya Narayana. मैं ईश्वर की शपथ लेता हूँ कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय पड़ना कुड़कुरा. चूसावा చెప్తూ ఎంత గర్వపడుతున్నానో. తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు? నీతి నిజాయితీలో ఉన్న ధైర్యరాయిది, ఒక్క పోలీసోడు మాత్రమే అనుభవించగలిగే ఆనందరాయిది. నీలాంటి లుచ్చా నా కొడుకులకి ఇది తెలీదురా. ఐ రైట్? యు ఆర్ రైట్. ఎక్కడున్నాడు? హీస్ అండర్ కవర్ 24 hours 365 days ఆన్ డ్యూటీ. సరే ఇప్పుడు చెప్పు, ఏం చేస్తుంటాడు? వ్యవసాయం చేస్తున్నాడు. పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని చేరుతున్నాడు. కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్న ఈ పురుగులన్నీ ఏరుతున్నాడు. రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి వెదవకుడు. నన్ను ఏమైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు. పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు, జాగ్రత్త నాన్న అని 10 సార్లు చెప్పాడు. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు. తప్పదు మరి, తండ్రి కొడుకులిద్దరూ కలిసి నన్నేం చేస్తారని నాకు భయం ఉంటుందిగా.
ఎక్కడున్నాడు? నా కొడుకెవరో చెప్పినా నన్ను చంపుతావు, చెప్పకపోయినా చంపుతావు. వాడెవడో నీకు తెలియకుండా దాచలేను, ఎందుకంటే నిన్ను చంపేది వాడే. చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు. భవిష్యత్తు కనిపించిందా? మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది, నీలాంటి వెదవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది. Am I right? నన్ను చంపి వెళ్ళిపోతావు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఏ ఒక్కడిని వదలడు. నిన్ను 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 అందరినీ లేపేస్తాడు. March 12th ఈరోజు నా డెత్ డే, నాకు తెలుస్తోంది. March 13th నీది. నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ. మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు? వస్తాడు. ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు? ఇప్పుడు మాత్రం ట్రై చేయకు. ఎవడాడు? ఎవడో నాకు తెలీదు. చూడు నాన్న, జీవితంలో ఎలాగైనా బతకొచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్. ఇంకా బరియల్ గ్రౌండ్ లోనే ఉన్నాడు, బయలుదేరగానే చెప్తా. ఒక
ఒక్కసారి కాదు, అలీబాయ్ గాడిని 100 సార్లు ఉరి తీయాలి. తొండ ముదిరినట్టు వాడేపుడు అల్ఖైదాతో టైప్ పెట్టుకున్నాడు. వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబు గురించి తిన్నగా ఆడికే చెప్పా. నాకు చెప్పాడు కాబట్టి చేయడు అని ఆడు అనుకుంటాడు. నేను అదే చేస్తానేమో. అది కాకపోతే ఇంకోటి చేస్తాడు. ఈ మంత్ 17 టార్గెట్ చేసి చాలా ప్లాస్టర్ ప్లాన్ చేశాడు. ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు. నా ప్లేస్ అన్ని వాడికి కలుసు. అవన్నీ మార్చేయండి, వాడేయండి. వాడిని వదిలిపెట్టకూడదు. నేను ఎటువంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. నా కూతురు వాడి దగ్గర ఉండిపోయింది. నువ్వే నేను ఇప్పుడు వెళ్తున్నాను సార్. పోతే ఒక్క ఆఫీసర్ పోతాడు, లేకపోతే 30-40 క్రిమినల్స్ నిలిచిపోతారు. శృతి నీ దగ్గరే ఉంటుంది. ఇంకో 24 గంటలు నేను క్రిమినల్ ని అనుకో. ప్లీజ్ వెళ్ళొద్దు. నేనా సార్? రా, నీతో పనుంది సార్. జీప్తి. ఎస్. సో ఇవాళ ఒక్కరోజు నా డ్యూటీ చే. ఏమంటున్నారు సార్? ఎక్కడున్నాడు? ఎవరు సార్? కాకి బట్టలు వేసుకున్నందుకు ఒక్కరోజు నా నిజాయితీగా పనిచేయరా నా కొడు. అలీబాయ్ కనుక్కో, ఎక్కడున్నాడు? కనుక్కో నా కొడుకు. పుచ్చ పేలిపోద్ది. కనుక్కో కనుక్కో. హలో. ఏంటి వాడు బయలుదేరాడా? లేదు, ఇంకా ఇక్కడే ఉన్నాడు. వాడు బయలుదేరగానే చెప్తా. అలీబాయ్, మీరు మాత్రం సేఫ్ ప్లేస్లో ఉండండి, సిటీలో ఉండద్దు. నాకు తెలుసులే. ఎక్కడున్నారు? బిన్నీ మిల్స్ లో ఉన్నాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే ఓకే. ఎక్కడున్నాడు? బిన్నీ మిల్స్. అలీబాయ్ బయలుదేరాడా? బయలుదేరడం కాదు, వచ్చేసాడు. ఎక్కడికి? బిన్నీ మిల్స్ కి. ఎవడు తీసుకొచ్చాడు రా? నేనే. నువ్వెందుకు తీసుకొచ్చావు? ఇంతాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉన్నాడు. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి షూట్ చేస్తానన్నాడు. ఏం చేయమంటావు? ఆల్రెడీ బిన్నీ మిల్స్ లో ఎంటర్ అయిపోయాడు. వచ్చేసాడ చూడండి రా. చెప్పు. వాడు నా పక్కనే ఉన్నాడు, వాడిని చంపితే నాకు ఎంత ఇస్తావు? 1 కోటి రూపాయలు ఎప్పుడైనా చూసావరా? లేదు. 5 కోట్లు ఇస్తా. ఏసాడు
సామ్రాజ్యాన్ని కూర్చావు ఏం కావాలి నీకు? ఎంత కావాలి నీకు చెప్పు, నేను ఇస్తా. ఇదిగో నువ్వు ఒక్కడు నాతో ఉండు, నీకేం కావాలిస్తారే? ఏమిస్తారా డిపార్ట్మెంట్ నువ్వు చస్తాయా? 50,000 నీ ఇంటికి పంపిస్తారు. 2 మీటర్ రిప్పర్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా పిన్ చేసి 2 గంటలు ఉంచుతారు అంతే. నువ్వు నాతో ఉండే జన్నద్ది కావుగా మే జన్నద్ జన్నద్ది కావుగా తుచ్చా. బేరం కుదరలేదు కదూ సార్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఈ ముళ్ళు తీయటానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదా అని దాన్ని మంచి ముళ్ళు అనుకుంటాం, కానీ అది కూడా గుచ్చుకుంటుంది సార్. నేను అమ్మాయి సేఫ్, అలీబాయ్ చచ్చిపోయాడు. బ్యాడ్ లక్ ఏంటంటే మన ఎస్ఐ కూడా చచ్చిపోయాడు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? ఒక్కసారి
సారీ కమిట్ అయితే నా మాట నేనే విన్నా.